సభాధ్యక్షులు శివారెడ్డి గారు నిర్వాహకులు తిరుపతిరావు గారు సుధాకర్ గారు మిగతా నిర్వాహకులకు సభా వేదిక అసెంబ్లీన అత్యంత మహారతులకు విజ్ఞులకు ప్రజ్ఞులకు కదం త్రొక్కుతూ పదం పాడుతూ ఈ మహాసభకు విచ్చేసిన అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు రైతు సోదరి సోదరులకు ప్రజా సంఘాలకు వివిధ పార్టీల నాయకులకు ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్న తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ ప్రత్యేకించి నా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనం అభివందనం. అమరావతి పరిరక్షణ మహోద్యమం రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అపూర్వం అద్భుతం అమోఘం. ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా కొందరు వైకాపా నాయకులు కొందరు వైకాపా శ్రేణులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దృఢ సంకల్పంతో ముఖవోని దీక్షతో ప్రజాస్వామ్య పద్ధతిలో గాంధేయ పద్ధతిలో ఈ మహోద్యమం నడపడం అభినందనీయం. మీ అందరికీ సెల్యూట్. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నిర్ణయానికి హర్షిస్తున్నా. ఆయన మూడు రాజధానుల చట్టాన్ని వికేంద్రీకరణ చట్టాన్ని సిఆర్డీఏ రద్దు చట్టాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పి ఉపసంహరించుకోవడం జరిగింది. దాన్ని హర్షిస్తున్నాను. కానీ అదే సమయంలో అదే రోజు అదే సమావేశంలో మళ్లీ కొన్ని సవరణలు చేసి మెరుగైన వికేంద్రీకరణ బిల్లు తీసుకొస్తాం చెప్పారు. అది ఆమోదయోగ్యం కాదు కాదు కాదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ది వికేంద్రీకరణ మీద గాని అధికార వికేంద్రీకరణ మీద గాని చిత్తశుద్ది ఉంటే మళ్లీ బిల్లు తేకుండానే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి అధికార అభివృద్ది వికేంద్రీకరణ చేయొచ్చు. అధికార వికేంద్రీకరణకు సంబంధించి గ్రామ పంచాయతీలకు మండల పరిషత్లకు జిల్లా పరిషత్లకు నగర పంచాయతీలకు మున్సిపాలిటీలకు మున్సిపల్ కార్పొరేషన్లకు 73-74 రాజ్యాదేశాల ప్రకారము నిధులు విధులు అధికారాలు బదిలీ చేయండి. అది నిజమైనటువంటి అధికార వికేంద్రీకరణ. లేదు అభివృద్ది వికేంద్రీకరణ అన్నామా? కేంద్ర ప్రభుత్వంతో పోరాడి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి రాష్ట్రానికి సంజీవన్ లాంటి ప్రత్యేక హోదా తెప్పించండి, 13 జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించండి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ది వికేంద్రీకరణ చేయండి. దీనికి బిల్లు అవసరం లేదే. అదేవిధంగా రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాలో అభివృద్ది వికేంద్రీకరణ చేయాలంటే విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 ప్రకారంగా రాయలసీమకు బుందేల్ఖండ్ తరహాలో అభివృద్ది ప్యాకేజ్ తెప్పించి అభివృద్ది చేయండి. ఎవరొద్దన్నారు? దానికి మళ్లీ బిల్లు అవసరమా? కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి, తిరుపతి శ్రీకాళహస్తిలో మన్నవరం ప్లాంట్ పునరుద్ధరించండి, కర్నూలులో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయండి, కర్నూలులో ఒక వీలైతే హైకోర్టును వీలు కాకుంటే హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయండి, తర్వాత వచ్చేసి కడప మదనపల్లి బెంగళూరు రైల్వే మార్గానికి నిధులిచ్చి పూర్తి చేయండి. కాబట్టి ఇవన్నీ చేస్తే రాయలసీమలో ప్రత్యేకించి తెలుగుగంగ గాలేరునగరి హంద్రీని వెలుగొండ ఈ 4 ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతి తెప్పించి డిపిఆర్ ను సమర్పించి అనుమతి తెప్పిస్తే రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాలో అభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతుంది. దీని వేణికి బిల్లు అవసరం లేదే. అదేవిధంగా ఉత్తరాంధ్ర విశాఖకు సంబంధించి బుందేల్ఖండ్గా ప్యాకేజీని విశాఖకు మెట్రో రైలును విశాఖ రైల్వే జోన్ ను విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ ను అదేవిధంగా విశాఖను ఒక ఐటీ రాజధానిగా ఒక ఆర్థిక రాజధానిగా ఒక సినిమా రాజధానిగా ఒక టూరిజం రాజధానిగా డెవలప్ చేస్తే ఎవరొద్దన్నారు? దీనికి మళ్ళా బిల్లు అవసరమా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను పూర్తి చేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆఫీస్ ను రాజమహేంద్రవరానికి మళ్లిస్తే గోదావరి జిల్లా అభివృద్ధి చెందుతాయి. దీనికి బిల్లు అవసరమా? అదేవిధంగా గుంటూరు కృష్ణ ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించి ఆల్రెడీ ఉన్నటువంటి అమరావతి రాజధాని అలాగే కొనసాగించి ఇంకొక 5,000 కోట్లో 10,000 కోట్లో ఖర్చు పెడితే ఒక ప్రజారంజకమైనటువంటి బ్రహ్మాండమైన ప్రజా రాజధాని అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించేదానికి 12 కాపురానికి 12 సూత్రాలు ఉన్నట్లు
రాజధాని అమరావతిని కొనసాగించడానికి 12 కారణాలు ఉన్నాయి. ఆ 12 కారణాలు చెప్పాలంటే కొంత టైం తీసుకుంటుంది కాబట్టి ఆ కారణాల దొరికి పోలేదు. చివరిగా ఒకటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక కల్పవృక్షం, ఒక కామధేనువు, ఒక బంగారు బాతు, ఒక లంకల బిందె. వీరందరూ దానం చేసినటువంటి ఆ 34,000 ఎకరాల్లో ఇంకా 9,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంది. రాజధాని అక్కడే కొనసాగితే ఎకరా 10 కోట్ల చొప్పున ఆ 9,000 ఎకరాలకు 90,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఆదాయం ఉంటుంది. అందులో 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే రాజధాని పరిపూర్ణమవుతుంది. మిగతా 80,000 కోట్లతో ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుండి చిత్తూరు జిల్లా వరకు అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఆలోచించమని జగన్మోహన్ రెడ్డి గారికి సూచిస్తున్నాను. చివరిగా ఒక్కటే, ఒక సినిమా డైలాగ్ ఉంది, నీది తినాలి నాది తినాలి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, నీది పులిందిలే నాది పులిందిలే. ఒక్కసారి మీరేం చేయాల్సిన అవసరం లే. మీరు రేపు క్రిస్మస్ కానీ ఇంకో రోజు కానీ రోడ్డు మార్గాన పులివెందులకు రండి, మళ్ళా రోడ్డు మార్గాన అమరావతికి పోండి, అక్కడి నుండి మళ్ళా విశాఖకు పోండి, అక్కడి నుండి మళ్ళా అమరావతికి రండి, అక్కడి నుండి పులిందులకు రండి, చాలు. ఏమొద్దు, మీరు హెలికాప్టర్లో విమానంలో పోకుండా రోడ్డు మార్గాన పులిందుల నుండి అమరావతికి, అమరావతి నుండి విశాఖకు, విశాఖ నుండి అమరావతికి, అమరావతి నుండి మళ్ళా పులిందులకు పోండి. రెండు డేషన్లు మీరే తీసుకుంటారు. ఒకటి వద్దురా స్వామి, రాజధాని అమరావతి నుండి విశాఖకు వద్దురా స్వామి అని చెప్పేసి మేమనడం కాదు, మీ నోటి గుండానే మీరే అంటారు. రెండవది, ఆ మీ యొక్క పరిపాలనలో ఆ రోడ్ల పరిస్థితి ఏ విధంగా చూసి మీకే తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్ ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి, దేవతల రాజధాని అమరావతి, ఆంధ్ర రాజధాని అమరావతి. ఇది ఇది కాంగ్రెస్ విధానం, ఇది కాంగ్రెస్ నినాదం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై భారత్. ధన్యవాదాలు.